హర్షద్ మెహతా చనిపోయిన తర్వాత తన వైఫ్కి 8 crore rupees వచ్చాయి. హర్షద్ మెహతా మీద ఎన్ని కేసెస్ ఉన్నా కోర్టు కూడా ఈ 8 crore rupees ని టచ్ చేయలేకపోయింది. ఎందుకంటే హర్షద్ మెహతా తన టర్మ్ ఇన్సూరెన్స్ పైన ఈ పాయింట్ ని చెక్ చేసుకున్నాడు. అదే మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ యాక్ట్. దీని వలన మీ టర్మ్ ఇన్సూరెన్స్ ని మీరు వేరే లెవెల్ కి తీసుకెళ్లొచ్చు. దీని తర్వాత మీ మీద ఏం అప్పున్నా హోమ్ లోన్ ఉన్నా ఎవరు కూడా మీ వైఫ్ కి వచ్చే అమౌంట్ ని టచ్ చేయలేకపోతారు. సో ఇకపై మీరు ఎప్పుడైనా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ క్లాజ్ ని మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోండి. మర్చిపోకుండా ఉండడం కోసం ఈ వీడియోని ముందుగానే సేవ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని ఫాలో చేయండి.